గ్రామ సర్పంచ్గా గెలవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఒడిదొడుకులను తట్టుకొని అదే పార్టీలో ఉన్న తెలంగాణ మూమెంటు 2005 నుంచి తెలంగాణ వచ్చే వరకు జరిగినా కూడా అదే కష్టాలలో కాంగ్రెస్ పార్టీలోనే ఉండుకుంటూ కాంగ్రెస్ ఉండే తెలంగాణ కావాలని చుట్టాను కానీ వేరే పార్టీ మారకుండా అదే పార్టీలో ఉన్న అట్టి సమయంలో మా విద్యార్థులు కట్పూర్ గ్రామంలో జరిగినా కూడా వాళ్ళ మీద కేసులు కాకుండా మీదేసుకొని కేసులలో పోయి కూడా అప్పుడు కూడా నన్ను టీఆర్ఎస్ పెద్ద నాయకులు నువ్వు రా పార్టీలో కన్నా కూడా పోకుండా మా పిల్లలను కాపాడుకుంటూ అదే కాంగ్రెస్ పార్టీలో అట్లే కొనసాగుతూ వచ్చిన ఏ అవకాశాలు వచ్చినా కూడా ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా మారకుండా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నా. మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ కోసమే చివరి దాకా ఎంపీటీసీ అన్నారు, చివరి రోజున జడ్పీటీసీ అన్నా కూడా కట్టుబడి పార్టీకి ఇచ్చిన నిర్ణయం పనిచేసిన. ఇన్ని సమస్యలు ఉన్నా కూడా నేను సార్ నా పరిస్థితి ఇది సార్, మండల పరిస్థితి ఇది, మీరు ఒక్కటి రెండు సార్ రాండి సార్ అని పెద్దలకు చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. అటువంటి పరిస్థితిలో మొన్న ఎలక్షన్లో జాయిన్ అయినటువంటి ధర్మ సంతోష్ రెడ్డి గారు మాకు ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది, ఆకుల వేణు ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది. వీరిద్దరు కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళు చెప్పిందే అయినా కానీ బచ్చనపల్లి మండల కార్యకర్తల విషయాలను మనోభావాలను కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది ఇళ్ళను పెట్టినా కానీ వాళ్ళు నిన్న ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు ఏదైనా చెప్పింది వాళ్ళు చెప్పింది చేసినా కానీ బచ్చనపేట మండల సార్ ఇబ్బంది అవుతుంది ఇల్లు అవుతుంది అది అంటే నేను చెప్పింది చేయమని అన్నారు, కానీ వాళ్ళు చెప్పింది నేను చెప్పింది వాళ్ళు అమలు పరచలేదు. ఇటువంటి సందర్భాలు వచ్చినా కూడా మొన్న మనసు ఒప్పుకోలేక అందరు తిరుగుతుంటే కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని వేరే పార్టీలకు పోయే పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఈ పరిస్థితికి ఇట్లా వస్తుంది, మరి నువ్వా ఆయన సారా, మరి నేను సార్కు చెప్పాలా మీకు చెప్పాలా, పూర్తిగా దగ్గరికి వచ్చినాక చెప్తే అసమర్థత కింద పడుతుందనే ఉద్దేశం కోసం ఆకుల వేణుకు చేసిన సంతోష్ రెడ్డికి చేసిన నాకెందుకు చేసినవరా భయ్ అని అనుచిత వాక్యాలు మాట్లాడి అరే గిరే అని తిట్టిడు అవన్నీ కూడా భరించుకున్నా కూడా తెల్లారి ప్రోగ్రాం ఉంటే కూడా మళ్ళా చేసిన చేసినాక కూడా వాడు వస్తే చంపుతా అని మేము పోయిన మీటింగ్లో కూడా వాడు వస్తే చంపుతా వాడన్ను ఉండాలి పార్టీలో నేనన్ను ఉండాలి అని జనగాం పోయినాక ఈ నుంచి 20 మందిని తీసుకొని పోయినాక వాడు అన్నాడు. అన్నాక అదే ఆకుల వేణు ఇన్ఛార్జికి చెప్పిన అన్నా ఇట్లా అంటే బాగుండదంటే నేను మాట్లాడతాను ఇప్పుడు 4-5 రోజులు అండి ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. మా మిత్రులకు కూడా చెప్పిన, మా బంధువులలో కూడా అలా ఎందుకుంటున్నావు ఇట్లా తిట్టంగా కూడా అని అన్నా కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటా, కాంగ్రెస్ పార్టీకి కండువే కప్పుకుంటా, కాంగ్రెస్ పార్టీతోనే జీవితం అర్థమవుతుంది అని గట్టి నిర్ణయం చుట్టున్నా అని చెప్పిన. అయిన దానికి అడుగుదాంపా కేసు పెడదాంపా అన్నా కూడా వద్దు, మా కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరితో కలిసి పనిచేద్దాం వాళ్ళకి చెప్పుకుంటా అనే తనకు నిన్నటి నుంచి మా మిత్రులకు చెప్పుకున్నా. కార్యకర్తలు ఎంపీటీసీలు సర్పంచ్ ప్రజాప్రతినిధులు గతంలో చేసిన వాళ్ళు ఇప్పుడు చేసిన వాళ్ళు వాళ్ళందరి అభిప్రాయం మేరకు ప్రెస్ మీట్ పెడతాను. దీన్ని చూసి అయినా కూడా మా పెద్దలు గౌరవనీయులు పొన్నాల లక్ష్మయ్య కానీ, గౌరవనీయులు జంగ రాఘవరెడ్డి కానీ, పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మమ్మలను ఈ పరిస్థితి రాకుండా పార్టీని బలోపేతం చేయాలి, అప్పుడు రాజశేఖర రెడ్డి రాజ్యం వచ్చినట్టే ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ రావాలనే కంకణ పద్ధతితోటి కాంగ్రెస్ కట్టుబడి ఉన్న పెద్దలు గౌరవించి ఆయనను కానీ నన్ను కానీ నేనైతే కాంగ్రెస్లోనే ఉంటా ఇది వెనుక పోయే ముచ్చట్లేదు. ఆయన 5-6 సంవత్సరాలు ఎన్ని పార్టీలు మారిన వ్యక్తితో ఆయన మాటలు పట్టుకొని ఇవ్వాలా, జనగామ కాన్స్టిట్యున్సీ దెబ్బతింటుంది. నాట్ ఓన్లీ బచ్చలపేట, కట్కూరు, కట్కూరుకు వచ్చి గుద్ద వల్లే ఇంకా అన్నారు. నేను మండల ప్రజాపతిని 5 సంవత్సరాలు ఇప్పుడు 5-6 సంవత్సరాల దాకా మండల ప్రజెంట్గా చేస్తున్నాను. కట్కూరుకు వచ్చి గుద్ద వల్లే ఇంకా అన్నాడు, అది సమంజసమైన పదం కాదు. నేను మా గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫిర్యాదు చేయదలుచుకున్నా, జంగ రాఘవరెడ్డి గారికి జిల్లా అధ్యక్షుల వారికి కూడా ఫిర్యాదు చేయదలుచుకున్నా, మా పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు కూడా నా ఫిర్యాదు చెప్పిన మళ్ళీ కూడా రాతపూర్వకంగా వేయడానికి సిద్ధంగా ఉన్నా, నిర్ణయం తీసుకోమని కోరుతాను. ఇది మా కార్యకర్తలందరూ ఇలా మన్నించి ఈ విషయాన్ని పెద్ద కాకుండా అందరం కలిసి పనిచేద్దాం, మీ అభిప్రాయాలు కూడా చెప్పు, ఇట్లా ఎవరిని కూడా తిట్టొద్దు. నేను దాదాపు 15 సంవత్సరాలు ఉన్నా ఎవరిని అరేయను కూడా అన్న అసలుంటిది, కానీ మాటలు పడ్డా అంటే ప్రత్యక్ష సాక్ష్యం మా ఇంట్లో మా అమ్మ తిట్టింది ఆ మాటలిని, మా మిస్సెస్ ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, నేను ఇంటి మాట్లాడిన ఆ సమయంలో వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో మనోభావాలు దెబ్బతిని మా బంధువులలో కూడా పోస్ట్ చేయడం వల్ల
అడిగినా కూడా వాళ్ళందరికీ సమాధానం చెప్తున్నాను. పత్రికా సోదరులందరికీ సరే ఏడనున్న అటు ఇటు జరిగినా మీ అందరి విషయం నేను ప్రేమపూర్వకంగానే ఉన్నా. మీ అందరికీ మరొకసారి నా కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకు కూడా తల వచ్చి నమస్కారం చేస్తున్నాను. దయచేసి ఒక బీసీగా జరిగిన అని కాదు ఒక మానవ కార్యకర్తగింత బాధపడ్డా అనేదే నా బాధ. దయచేసి మన్నించగలరని కోరుతూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. కొన్నార లక్ష్మయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి. జంగారావు రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఉంటా, కాంగ్రెస్ పార్టీ ధ్యేయం, కాంగ్రెస్ పార్టీ చివరి కండ వరకు కాంగ్రెస్ పార్టీనే ఉంటా అని తెలియజేస్తూ మీ అందరికి మరోసారి నమస్కారాలు తెలియజేస్తాను. మచిలపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిడగొండ శ్రీనివాస్ గారిని, రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ధర్మ సంతోష్ రెడ్డి గారు అసభ్యకరమైనటువంటి పదజాలంతో తిట్టడం జరిగింది. అది ఎందుకు తిట్టిండో కూడా మాకు అర్థమవుతలేదు. వేరే గ్రూపులలో ఉన్న వాళ్ళు కూడా కాదు, ఇద్దరు కొన్నాళ్ళ లక్ష్మీ గారి గ్రూపులో ఉన్న వాళ్ళే. దీన్ని బట్టి చూసినట్టయితే అగ్రవర్ణాల అహంకారంతో బీసీ నాయకుడిని అణగదొక్కడం కోసమే ఈ తిట్టు తిట్టిండని మేము అర్థం చేసుకుంటున్నాము. తక్షణమే రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధిపై చర్య తీసుకోవాల్సిందే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షుడికి జంగారావు రెడ్డి గారికి, మరియు ఈ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ కొన్నా లక్ష్మయ్య గారికి కూడా ఈ చర్యపై మేము వాళ్ళకు కంప్లైంట్ చేయడానికి వెళ్తా ఉన్నాం. ఇమీడియట్గా చర్య తీసుకుంటానని కూడా ఆశిస్తాను. ఒకవేళ తీసుకున్నట్టయితే ఈ కార్యక్రమాన్ని, బీసీలపై జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. పార్టీ కోసం ఒక కార్యకర్త నాయకుడు పనిచేస్తుండే ఆయన కాపాడుకోవాలి, ఆయనకు మనోధైర్యాన్ని ఇవ్వాలి, ఆయన గుండె ధైర్యాన్ని ఇవ్వాలి. సాయంత్రం పూట ఫోన్లలో వాళ్ళ భార్య పిల్లల ముంగట, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ వినేటట్టు దుర్మార్గంగా ఇప్పుడు ఆ పదజాలాన్ని మనం మాట్లాడద్దు. అంత దుర్మార్గంగా మాట్లాడితే మరి ఆయనకు బంధుగానే ఉండరా, ఆయన కార్యకర్తలు ఉండరా, ఆయనకు స్నేహితులు ఉండరా? మరి దాడికి ప్రతి దాడే సమాధానం కాదు. ఆ తిట్టుడుకు మళ్ళా తిట్టాలని కొందరన్నారు, తన్నాలని కొందరన్నారు, హింసకు తావులు ఉండొద్దని చెప్పి. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం, దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీలు ఉన్నాం, 130 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి పార్టీలో మనం ఉన్నాం. ఒక పద్ధతి ప్రకారం పోవాలని చెప్పి ఇలా మండలంలోని అన్ని ముఖ్య కార్యకర్తలు అన్ని వీళ్ళని దాదాపు కూర్చొని ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది. మండల పార్టీ అధ్యక్షుడిని తిడితే మండలంలోని అన్ని కార్యకర్తలను తిట్టినట్టుగానే నిర్ణయం తీసుకుని అందరూ కూడా ఏకాభిప్రాయంతో ముక్త కంఠంతో నిర్ణయం తీసుకుని అందరిని తిట్టినట్టుగానే మేము భావిస్తూ ఆ తిట్టినటువంటి ధర్మ సంతోష్ రెడ్డిని వెంటనే ఎటువంటి అది లేకుండా బేషరతుగా ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా ఒక తీర్మానాన్ని, ఒక నిర్ణయాన్ని మేము గౌరవనీయులు పెద్దలు, ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు, మాజీ మంత్రివర్యులు, మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మరి తొలి పిసిసి అధ్యక్షులు పొన్నా లక్ష్మయ్య గారికి, అదేవిధంగా జనగామ జిల్లా అధ్యక్షుడిగా చురుగ్గా ఈ జిల్లాలో మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి శ్రీ జంగా రాఘవరెడ్డి గారికి, ఈ ముగ్గురికి ఈరోజే ఫిర్యాదు చేస్తా ఉన్నాం. అందరం కూడా ఈరోజు నుంచి మేము అనుకుంటా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీదే పార్టీ మా జెండా ఎజెండా, కాంగ్రెస్ జెండానే మా ఎజెండా. ఏ నాయకుడు వచ్చినా స్థానికంగా రావాలి, కార్యకర్తలు కలవాలి. ఏ నాయకుడు రేపు టికెట్ తెచ్చుకుని వచ్చినా కార్యకర్తలంతా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయకండి, కార్యకర్తలను రేపు ఇబ్బందులు పెడితే రేపు ఎలక్షన్లో పనిచేయడానికి కార్యకర్తలు లేకుండా పోతారు. ఇప్పటికే మన గ్రూప్ రాజకీయాలను చూసి వివిధ పార్టీలకు వలసపోతున్నారు. మా బచ్చన్నపేట మండలంలో నాయకులు అందరం కూడా, కార్యకర్తలందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. రేపు 2023లో జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాలంటే మేమందరం కలిసి పనిచేస్తాం. వర్గాలకు తావు లేకుండా, గ్రూపులకు తావు లేకుండా ఈ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న, దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి మేమంతా ఐకమత్యంతో పనిచేస్తామని ముక్త కంఠంతో మళ్ళొకసారి ఆయన తిట్టిన తిట్టులను తీవ్రంగా ఖండిస్తూ ఆయన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈరోజే మేము ఫిర్యాదు చేస్తా ఉన్నాం.